హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను, ఒక డై సీరం చేసి చూపిస్తాను. ఆ సీరం యూజ్ చేయడం వల్ల మీకున్న వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ అవన్నీ పోతాయి. అసలు సీరం ఎందుకు యూజ్ చేస్తారు ఫేస్ మీద అన్నది చూద్దాం ఫస్ట్. సీరం యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న వ్రింకిల్స్ అవన్నీ పోతాయి, ఏజింగ్ అన్నది ఎక్కువగా కనబడదు సీరం యూజ్ చేయడం వల్ల. మనం బయటికి వెళ్తుంటే పొల్యూషన్, ఆ యూవీ రేస్ అవి పడడం వల్ల మన స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంటుంది కదా. సో సీరం యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి కొంచెం ప్రొటెక్షన్ వస్తుంది. నేను ఈరోజు మీకు సీరం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బీట్రూట్ యూజ్ చేసుకొని, ఇందులో మనం వాడేవి బీట్రూట్, అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్ వాటర్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, అండ్ ఒక్కొక్క దాని యూజెస్ కూడా చెప్తాను. సో ఇందులో మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బీట్రూట్. బీట్రూట్ వల్ల మన స్కిన్ మీద ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, స్కిన్ అన్నది హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, స్కిన్ ఎలాస్టిసిటీ పోకుండా కాపాడుతుంది బీట్రూట్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఈ బీట్రూట్ వల్ల మనకి వ్రింకిల్స్, చిన్న చిన్న మొహం మీద లైన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తగ్గిస్తుంది బీట్రూట్. సో నెక్స్ట్ నేను ఇందులో యూజ్ చేసింది విటమిన్ ఈ. విటమిన్ ఈ అన్నది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్, ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో దానివల్ల స్కిన్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో అలోవెరా జెల్ అన్నది మన స్కిన్ మీద ఉన్న, మన స్కిన్ మనం ఎండ్లోకి వెళ్తే మన స్కిన్ అంతా రెడ్ రెడ్గా అయిపోతూ ఉంటుంది కదా, అలా సన్ బర్న్ నుంచి కాపాడుతుంది అలోవెరా జెల్ అన్నది. నెక్స్ట్ మన స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుంది అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల, అంతే. నెక్స్ట్ నేను యూజ్ చేసింది ఇందులో రోజ్ వాటర్. రోజ్ వాటర్ నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, మన స్కిన్ మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన స్కిన్ అన్నది సపల్ అండ్ సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద పిహెచ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది, ఎక్కువ ఆయిల్స్ అవి ప్రొడ్యూస్ అవ్వదు రోజ్ వాటర్. ఈ 4 యూజెస్ చూసారు కదా. సో ఇప్పుడు నేను ఇది సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తాను. సీరంకి 1/2 బీట్రూట్ తీసుకున్నాను నేను. దాన్ని బీట్రూట్ని గ్రేట్ చేసి మిక్సీ చేసుకొని ఓన్లీ జ్యూస్ని తీసుకోండి. దాంట్లో 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోండి. ఆ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. నేనైతే స్టోర్ నుంచి తెచ్చిన అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. మీకు కానీ ఫ్రెష్ అలోవెరా ఉంటే దాన్ని మీరు జెల్గా చేసి యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో నేను కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ అనేది కొంచెం వాటరీగా కాకుండా థిక్గా అవ్వాలి. సో అలోవెరా జెల్ అనేది ఆ థిక్నెస్ వచ్చినంత వరకు యాడ్ చేసుకోండి. దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇది 10-15 డేస్ వరకు ఉంటుంది. సో యూజ్ చేసే ముందు 24 అవర్స్ మాత్రం మీరు ముందు దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి. సో 24 అవర్స్ అయిన తర్వాత నేను అది తీసి యూజ్ చేస్తున్నాను. కాటన్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుని నెక్ కూడా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ సర్క్యులర్ మోషన్లో అలా మసాజ్ చేసుకోవాలి మొత్తం ఫేస్ అండ్ నెక్ కూడా. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలా మొత్తం సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. అంటే జ్యూస్ అన్నది మొత్తం స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలి, అబ్జార్బ్ అయిపోవాలి. అంతవరకు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని వదిలేయండి, వాష్ చేసుకోవద్దు. నైట్ పడుకొని లేచి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి. సో నేను అలా మసాజ్ చేసి వదిలేసాను. మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉన్నది అన్నది.
సో అది మార్నింగ్ నేను లేచిన వెంటనే అలా ఉంది నా ఫేస్. సో సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు ఏ డై యూజ్ చేద్దాం అనుకున్నా సరే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి, ఎందుకంటే మీ ఫేస్ మీద ఏది పడుతుందో ఏది పడదో తెలియదు కదా. సో ప్యాచ్ టెస్ట్ అన్నది ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో చేసుకుంటారు. అప్లై చేసి మీకు ఏం ఇరిటేషన్ అది లేకపోతే మీరు ఇది ఫేస్ మీద ట్రై చేయొచ్చు. అండ్ డై అన్నవి ఏవి తొందరగా రిజల్ట్స్ అన్నవి కనబడవండి, మనం యూజ్ చేస్తూ ఉండాలి. యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ అన్నవి తగ్గుతాయి ఈ సీరం వల్ల. అంతేనండి ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇది యూజ్ చేసిన తర్వాత నేను మీకు ఇది రికార్డ్ చేశాను. నేను ఆల్మోస్ట్ 1 వీక్ వాడాను, నా ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్ అవి కూడా కంట్రోల్ అయ్యాయి, అందుకే నేను ఇది మీకు చూపిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.